హలో వ్యూస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ఎప్పుడు వెదర్ రిపోర్టు, డివోషనలు, పొలిటికల్, నెక్స్ట్ ఇవేనా? ఒక సరదాగా డాల్స్ వైపు లుక్కేద్దామని చెప్పేసి హిట్ టీవీ మీ అందరి ముందుకు వచ్చేసింది అనమాట. మనందరికీ వైజాగ్లోని ఎల్ఐసి బిల్డింగ్ అందరికీ తెలిసిన విషయమే. అక్కడ డాల్స్ చాలా స్పెషల్ అని అందరికీ తెలుసు. అండ్ మీ అందరి కోసం ఒక ఫోర్మోస్ట్ విషయం చెప్పాలి అంటే, అమ్మాయిలకి టెడ్డీ బేర్స్ అంటే ఎందుకు నచ్చదండి? చాలా 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 ఇష్టం అనమాట. ఇంట్లో ఎన్నున్న అమ్మలతో తిట్లు కాసినా పర్లేదు, ఇంకొక బొమ్మ అంటూనే ఉంటాం కదా. సో స్టార్టింగ్ ఫ్రమ్ అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు, ఎడ్జ్ వరకు కూడా మొత్తం బొమ్మలతోనే నిండిపోతాయి అనమాట. టెడ్డీ బేర్స్ ఒకటే కాదు, పాండాస్, హల్క్స్, మంకీస్, ఎలిఫెంట్స్, అన్నీ కూడా హోమ్ డెకరేషన్ బొమ్మలు కూడా అన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట. ఒక్కసారి ఇక్కడికి వస్తే చాలు, అన్నీ మనకు కావాల్సిన అవైలబుల్గా దొరికేస్తూ ఉంటాయి. సో నా చేతిలో స్టార్టింగ్ చూడండి, పప్పీ క్యూట్గా ఉంది కదా, చూడండి దీన్ని మెల్లగా చూడండి, లాకెట్ కూడా వేసారు, బాగుంది కదా. సో దీని నుంచే స్టార్ట్ చేద్దాము. అండ్ వీటిలో మనకి కలర్ ఆప్షన్స్ కావాలంటే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ప్రైజెస్ ఎంత పడుతున్నాయి, దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకుందాం. మన ఇంట్లో ఏంటంటే జనరల్గా మంచం మీద పెడుతూ ఉంటాం. కొన్ని కొన్నిసార్లు క్లాత్ కావచ్చు, లోపల ఉన్న దూది కావచ్చు, పాడైపోతూ ఉంటాయి. కానీ వీళ్ళ దగ్గర ఎన్ని సంవత్సరాలు ఇలాగే మెయింటైన్ చేస్తారు, ఇవన్నీ కూడా అడుగుదాం వద్దండి. బొమ్మలన్నీ చూసుకోవడానికి అండ్ సేల్ చేయడానికి ఒక పర్సన్ మనతో పాటు ఉన్నారు, ఆయన అడుగుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా నచ్చిన నా ఒడిలో ఉన్న కుక్కపిల్ల అయితే అడుగుదాం ఫస్ట్. ఎంతో హలో సార్. చెప్పండి. ఈ జనరల్గా అమ్మాయిలందరికీ టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టం. ఎక్కువగా మీ షాప్ దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరు? లేడీస్ వస్తారు, జెంట్స్ కూడా వస్తారు లేడీస్ కోసం కొనడానికి. మళ్ళీ బర్త్డే ఫంక్షన్స్ గట్రా ఉంటాయి కదా, చిన్న చిన్న పిల్లలు వాళ్ళు. ఫస్ట్ ఈ పప్పీ ఎంత సార్? నాకు ఇది చాలా నచ్చింది. ఇది ఎంత ఓకే, ఇది చెప్పడం అయితే 8-9 ఉంటుంది, కానీ ఇవ్వడం అయితే 500 ఇస్తారనమాట. చూడండి, మన ఇంట్లో కుక్క పిల్లలానే ఉంది కదా. సో ఇవే కాకుండా చాలా బొమ్మలు ఉన్నాయి. టెడ్డీ బేర్స్ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు అమ్మాయిలు. సో ఆ టెడ్డీ బేర్స్ ప్రైస్ ఒకసారి చెప్పండి సార్. అవంటే 5 feet, 6 feet, 3 feet గట్టా కొంటుంటారు. అలాగే సైజ్ బట్టి రేట్, ఒక సైజ్ అయితే 1000 ఉంటుంది, 1500 ఉంటుంది, 2000 ఉంటుంది, లేదంటే ఇంక చిన్నవి అయితే 500, స్టార్టింగ్ 200 నుంచి కూడా ఉంటాయి. ఆ సైజ్ బట్టి తీసుకెళ్తుంటారు. ఎక్కువ పింక్ కలరు, బ్లూ కలరు, ఎల్లో కలర్ లైక్ చేస్తుంటారు బాగా. ఇవి ఎంత సార్? ఈ చిన్న బొమ్మలు ఉన్నాయి కదా, ఈ సైజ్ ఇది ఏదైనా అయితే 700 అలా చెప్తాం మేడం. ఫైనల్ కౌంట్ 450-400 ఇచ్చేస్తుంది. వస్తుంది. ఇప్పుడు టెడ్డీ బేర్స్ కాకుండా చాలా ఎక్కువ పాపులర్ అవుతుంది ఏంటంటే పాండాస్. పాండాస్, ఫార్మింగ్ డాగ్స్, పాండాస్, ఇంకా ఇలా చిన్నపిల్లలకి అయితే ఇలాగ స్పైడర్మ్యాన్స్, అలా ఒక్కోటి ఒక్కో రకం. ఈ పాండాస్ విషయానికి వస్తే ఎంత పడుతుంది సార్? మనకి పాండాస్, ఈ పాండా అయితే దీని మీద పెద్దది ఉంటుంది, అది అయిపోయింది ప్రస్తుతానికి. పెద్దది అయితే 1500 అలా ఉంటుంది, 1800 ఫైనల్. ఈ సైజ్ అయితే మనం 700 అలా చెప్తాం, ఫైనల్ కావాలంటే మనకి 650-500 అలా వస్తుంది. అలా వస్తుంది, అది అయిపోయింది ప్రస్తుతానికి అయితే లేదు. ఉంటుంది మేడం, 5 feet ఉంటుంది, 4 feet ఉంటుంది, 3 feet ఉంటుంది. అవన్నీ కూడా ఒక్కొక్క ప్రైస్ చెప్తారు, ఒక ఫైనల్ ప్రైస్కి ఇచ్చారు చెప్తా, ఒకటి ఒక రేట్ చెప్పి ఒకటి ఒక రేట్కి ఇస్తాం. అందులో టోటైస్ కూడా ఉంటాయి, ఒక్కొక్కటి ఒక మోడల్ ఉంటాయి. ఇవేనా అండి? ఈ టైప్లోనే ఉంటాయా అంటే టోటైస్ ఇవేనా అంటే నాకు తెలీదు అనుకోకండి. అంటే టోటైస్లోని కొన్ని కొన్ని మోడల్స్ మార్చుతూ ఉంటారన్నమాట, అట్లా అని అడిగా అనమాట. ఇవేంత చెప్తున్నారు సార్? ఈ టోటైస్ అయితే 700 చెప్తాం మేడం, ఫైనల్ కావాలంటే మనం 450 కలిగి ఇచ్చేస్తాం మేడం. అందులో చిన్న సైజ్ కూడా ఉంటాయి, 250-200 కూడా ఉంటాయి. ప్రస్తుతానికి లేవు, వర్షం కదా అందుకే లేవు. మెయిన్గా చూసుకుంటే టెడ్డీ బేర్స్ పెద్ద సైజు బాగా సేల్ అవుతున్నాయి ఈ మధ్యకాలంలో. ఏంటంటే బాగా పెద్ద సైజు బాగా ఎక్కువ క్లిక్ చేస్తున్నారు, ఒక్కోళ్ళు లైక్ చేసి తీసుకెళ్తుంటున్నారు. కలర్స్ పింక్ కలరు, రెడ్ కలరు అలాగా. సో అక్కడ చూడండి, ఆల్రెడీ బ్రౌన్ కలర్ టెడ్డీ బేర్ పెద్దది ఉంది అక్కడ చూడండి, అది ఎంత పడుతుంది? అది చెప్పే కాస్ట్ అయితే 3500 చెప్తాం మేడం. నార్మల్గా బార్గెన్ ఆడితే ఒక 2500 తీసుకెళ్తుంటారు. అంటే ఇప్పుడు మీరు ఒక రేట్ చెప్తున్నారు, అలా డిస్కౌంట్ ఇచ్చి పంపిస్తున్నారు కదా, అంటే మీకు ఎంత పడుతుందండి యాక్చువల్గా? అందులో మిగిలేదే ఉండదు, ఒక్కో బొమ్మ మీద ఒక్కో లాభ మిగులుతుంది. ఒకటి ఓ దాంట్లో 100 మిగులుతుంది, ఓ దాంట్లో 150 మిగులుతుంది, ఓ దాంట్లో 50 కూడా మిగులుతుంది, ఒక దాంట్లో చిన్న 20 రూపీస్ కూడా మిగులుతుంది.
అకస్మాత్తుగా ప్రత్యక్షం అయిపోయాయి అన్నమాట పప్పీస్ ఇవన్నీ. సో వీటి ప్రైజెస్ ఎంత? నార్మల్ చిన్న చిన్న పప్పీస్ కదా ఇవన్నీ కూడా, వీటి ప్రైజెస్ ఎంత ఉంటుంది? కలర్స్ మేడం ఇదైతే మనం 450 చెప్తాం, ఫైనల్ గా అయితే 300 పడుతుంది. ఆ 280 250 ఇచ్చేస్తాం. చూడండి బయటది, అది మనల్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది కదా మోనాలీసా లాగా. సో మీ దగ్గర అయితే ఇవి ప్రస్తుతం అనుకున్నాయి, ఈ రేర్ పీసెస్ కి ఎక్కువ వచ్చి అవి బాగా సేల్ అవుతూ ఉంటాయి కదా, అవి ఏంటది? అందులో మోడల్స్ మేడం పప్పీస్ ఇప్పుడు ఓన్లీ టెడ్డీ పప్పీస్ ఎక్కువ పెడుతున్నారు లేడీస్ గట్టా, ఏదైనా గిఫ్ట్ ఆర్టికల్ ఇస్తారు కదా, తర్వాత లేడీస్ కంటే టెడ్డీ బేర్స్ తెలిసిందే కదా, అలా ఒక్కొక్క ఒక్కో మోడల్ ఇప్పుడు ఇవన్నీ ఎక్కువ సాఫ్ట్ ఐస్ ఎక్కువ బాగా అడుగుతున్నారు. సో ఇవి కాకుండా మీరు బాగా అంటే సీజన్ ఒక సీజన్ ఉంటుంది కదా, ఆ సీజన్ ఏమైనా ఉంది ఇవి బాగా క్లిక్ అవుతాయి అనుకోవడానికి? రాఖీ లవర్స్ డే ఉంటుంది కదా, లవర్స్ డేకి రాఖీ అందానికి అయితే ఫుల్గా అవుతుంది, పర్లేదు బాగానే అవుతుంది. టెడ్డీ డేస్ ఎవరైతే అంటే టెడ్డీ డే ఉంటుంది కదా మనకి ఫిబ్రవరి 14, అట్లా 7 డేస్ ఉంటాయి కదా, 7 డేస్ వాటికి ఈ 7 డేస్ పర్లేదు, అలా బ్యారం బాగానే అవుతుంది. సో ఇక్కడ ఇంకోసారి మళ్ళీ నా చేతిలో అకస్మాత్తుగా ప్రత్యక్షం అయిపోయాను అన్నమాట మిక్కీ మౌస్. సో ఈ మిక్కీ మౌస్ కథ మాకు ఒకసారి చెప్పండి, ఇవి ఎవరైనా అడుగుతున్నారా లేదంటే మీరు మోడల్ పెట్టాలని పెడుతున్నారు? లేదు, ఇవి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి తెప్పించాం. ఇవి కూడా ఇందులో ఒక 5-6 సైజెస్ ఉంటాయి, ఆ సైజు బట్టి కస్టమర్ బట్టి మోడల్ బట్టి ఇది అయితే మన 1600 అలా చెప్తాం, మనకి అయితే 900 ఫైనల్. ఇందులో 2-3 సైజెస్ ఉంటాయి, ఇదిగోండి ఇది ఒకటి ఉంది, ఇది అయితే మనం 500 అలా చెప్తాం, మనకి అయితే 300 పడుతుంది, అలా సైజ్ ఉంటాయి అంటే మేడం. ఇదంతా ఎవరు అంటే చేసిన వాళ్ళు ఉంటారు కదండి, మీరు తెప్పిస్తాను అంటున్నారు కదా, ఎక్కడి నుంచి తెప్పిస్తారు, ఏం చేస్తారు? మనకి బొంబాయి ఢిల్లీ నుంచి వస్తాయి మేడం, అవి ఆర్డర్ పెట్టుకుంటే వస్తాయి. జనరల్గా మనలో వైజాగ్లో కొంతమంది కూడా చేస్తూ ఉంటారు ఇలాంటివి, సో వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎప్పుడైనా తెప్పించుకున్నారా లేదంటే అక్కడి నుంచి తెప్పిస్తారా? ఒక్కొక్కరిది ఒక ఇష్టం, ఎక్కడ 10-5 తగ్గితే అక్కడ అలాగా మార్కెట్లో కొంతమంది తెచ్చుకుంటారు, కొంతమందిలో బొంబాయి ఢిల్లీ నుంచి క్లాత్ వస్తుంది అలాగా. సో ఇప్పుడు బేబీస్కి ఫోటోషూట్స్ అవుతున్నాయి, ఫోటోషూట్స్కి ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కదా, వీటి కాస్ట్ ఎంత చెప్తున్నారు? ఇదైతే 400 పడుతుంది మేడం, ఫైనల్గా అయితే మనకి 300. సో ఈ మధ్యకాలంలో బేబీ ఫోటోషూట్స్ ఎక్కువ అవుతున్నాయి కదా, వాటికి ఎక్కువగా బాగా యూజ్ అవుతాయి చిన్న చిన్న పిల్లలకి, చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే మనకి యూనిక్గా నీట్గా కావాలంటే చూసుకోవచ్చు ఇవన్నీ. సో ఇవన్నీ కూడా ఎక్కడో కాదండి, మన ఎల్ఐసి బిల్డింగ్ పక్కనే అనమాట, వెనకాతల ఎల్ఐసి బిల్డింగ్ వెనకాతల మనకి అక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ అక్కడ అంటే స్టార్టింగ్ అక్కడ నుంచి కూడా ఎండ్ ఎడ్జ్ వరకు కూడా ప్రతీది కూడా డాల్సే ఉంటాయి, మనకి ఏది నచ్చుతుంది అది. అండ్ అలానే హోమ్ డెకరేషన్ సామాన్లు కూడా దొరుకుతాయి, అలాగే పిల్లలు ఆడుకోవడానికి వెహికల్స్ అంటే చిన్న చిన్న వెహికల్స్ చూడండి అట్లాంటివి కూడా దొరుకుతాయి అన్నమాట, ఎవరు ఏది నచ్చితే తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఇక్కడ చూడండి, చాలా రియలిస్టిక్గా ఉంటాయి పప్పీస్ అన్నీ కూడా. టైగర్ దీన్ని పట్టుకోవడం కూడా నాకు చాలా బరువుగా ఉందన్నమాట, ఇది ఇదిగోండి చాలా బరువుగా ఉంది, ఇది అయితే ఇది చూడండి పప్పీ, ఇది మన ఏంటది పగ్ ఉడాఫోన్ కుక్కపిల్ల, ఉడాఫోన్ కుక్కపిల్ల అంటే బాగా ఉడాఫోన్ కుక్కపిల్ల అంటే బాగా ఎక్కువ నోటీస్ అవుతారు కదా, వేర్ ఎవర్ యూ గో మై నెట్వర్క్ ఫాలోస్ యూ. చూడండి అచ్చు కుక్కపిల్ల పగ్, రియలిస్టిక్గా అంటే నిజం చెప్పాలంటే పగ్ కొంచెం అంటే చిన్న 2 అడుగులు వేస్తేనే అలసిపోతుంది పాప, మీ పగ్గ అలవట్లేదు అనమాట, ఎంతసేపు అలానే కూర్చుంది కానీ అసలు దానికి నీరసం రావట్లేదు. ఇక్కడ చూడండి హల్క్, అంటే పిల్లలు ఎక్కువ చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఇవన్నీ చూసారంటే వీళ్ళకి బాగానే ఉంటుంది, ఆ పేరెంట్స్కి మాత్రం నరకం కనిపిస్తుంది, ఇక్కడ నుంచి కదిలితే చాలు వాళ్ళకి నరకమే, మామూలు నరకం కాదు, ఏడిపించి ఏడిపించి వదిలేస్తారనమాట. చూడండి అక్కడ ఆల్రెడీ నవ్వేసుకుంటున్నారు ఆయన, నిజమే అండి అని చెప్పేసి. చూడండి స్పైడర్ మ్యాన్స్, హల్క్స్, పికచు, నాకు అవన్నీ చూడగానే స్ట్రైక్ అవ్వట్లేదు సరంగా కాకపోతే కానీ అవన్నీ చూస్తున్నా నేను ఎగ్జైట్మెంట్లోనే ఉంటున్నాను అనమాట. పికచు ఉంది, నెక్స్ట్ చాలా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట ఇక్కడే. సో వన్ స్టాప్ అనమాట, మనం బొమ్మలు కావాలి ఏమైనా తీసుకోవాలంటే మాత్రం ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా చూడొచ్చు. సో మీ అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో చూడండి పింక్ కలర్ది చాలా క్యూట్ ఉంది కదా, నాకు ఇది కావాలన్నమాట. అంటే ఇప్పుడే మా కెమెరామెన్ ఏమంటున్నారంటే ఇలాంటివి కొంటే కాదు కానీ ఎవరైనా గిఫ్ట్ ఇస్తే తీసుకోవాలని అంటున్నారు, వద్దులేండి కొనుక్కుందాం, గిఫ్ట్ అయితే వద్దు కానీ మనమే మన చేతులతో మనం ఖర్చు పెట్టింది మనమే కొనుక్కుందాం అన్నమాట.
సో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అంటే ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారు అనుకోండి, కలర్ ఆప్షన్స్ ఉండవు. మనకు నచ్చింది అంటే వాళ్ళు ప్రేమతో తెచ్చారు కాబట్టి ఖచ్చితంగా తీసేసుకుంటే, ఇలాగ అనుకోండి మన కలర్ ఆప్షన్స్ ఉంటాయి, వెయిట్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఫేస్ చూడండి, ఇక్కడ బాగాలేదు అక్కడ బాగాలేదు అని మార్చుకోవడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. సో అందుకే మనం కూడా కొరేసుకుందాం, మంచిగా మన ఇంట్లో పెట్టేసుకుందాం అనమాట. సో ఇది ఆల్రెడీ కాస్ట్ ప్రైస్ చెప్పారు కదా, 3500 చెప్తారు అనుకో, బార్గెనింగ్ ద్వారా మనకి తగ్గుతూ ఉంటుంది. అండ్ మీ అందరికీ చూపించాను చాలా చాలా బొమ్మలు. అండ్ రాబిట్స్ ఉన్నాయి, పాండాస్ ఉన్నాయి, పిల్లోస్ ఉన్నాయి, చాలా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రావచ్చు. అండ్ డియర్స్ ఉన్నాయి. అండ్ లోపల నుంచి ఇంకా స్టాక్ తెస్తున్నారు చాలా. ఇంకా మనం వర్షం పడుతుంది, క్లైమేట్ కండిషన్ బాగాలేదు కాబట్టి, సో అవన్నీ బయటకు తీసుకురాలిపోతున్నారు. చూడండి జింక్ పిల్ల. చూడండి చక్కగా గెంతుంది. ఐస్ చూసారా మీరు ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో, చాలా రియలిస్టిక్గా ఉన్నాయి కదా. అది గెంతుతుంది, చాలా రియలిస్టిక్గా ఉంది కదా, బాగున్నాయి. కానీ ఇవన్నీ చూసినప్పుడు బాగుంటుంది, కానీ కొనేటప్పుడే ఎక్కడో తెలియని కష్టం అనిపిస్తుంది. బట్ ఇక్కడైతే చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనకి అవైలబుల్గా దొరుకుతున్నాయి. అంటే చెప్పడం ఒక ప్రైస్ అయితే చెప్తున్నారు, కానీ మనకి ఇవ్వడం బార్గెనింగ్ చేస్తే కొంత ప్రైస్ తగ్గుతుందనే చెప్పుకోవచ్చు. సో ఇంకెందుకు లేట్, ఎవరైతే ఉన్నారో వైజాగ్లో ఉన్నవాళ్ళు, లేదంటే ఎవరైనా హోమ్ డెకరేషన్స్ కొనాలనుకున్న వాళ్ళు, లేదా పిల్లలకి ఏమైనా వెహికల్స్ అంటే చిన్న చిన్న వెహికల్స్ కొనాలనుకున్న వాళ్ళు, ఇక్కడికి రండి, మంచిగా బార్గెన్ చేయండి, మీకు నచ్చిన టాయ్స్ మీరు తీసుకోండి. దిస్ ఇస్ వాణి సైనింగ్ ఆఫ్. బాయ్.